దినదిన అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సంచార జాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని ఇప్పుడు నిరుద్యోగ యువకులు కూడా చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోనూ, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోనూ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని క్షేత్రస్థాయి అనుభవాలు రుజువు చేస్తున్నాయి. అయితే ప్రాంతానికి అనుగుణంగా అధిక మాంసోత్పత్తినిచ్చే జాతుల ఎంపిక అనేది చాలా కీలకం. పోషణలో రాజీ లేకుండా పరిశ్రమను కొనసాగించాలి. జీవాల పెంపకం వివరాల గురించి కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, వాణిజ్య సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరు బయట పొలాలు, పచ్చిక బీళ్లలో వీటిని మేపే విధానం ఉండేది. కానీ ఇప్పుడు పచ్చిక బీళ్లు తగ్గిపోవడం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవడంతో శివారు భూముల్లో తప్ప ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. డిమాండ్ మాత్రం నానాటికీ పెరుగుతోంది. 2000 సంవత్సరంలో కిలో 80 రూపాయలున్న మటన్ ధర 19 సంవత్సరాల కాలంలో ప్రస్తుతం 600 రూపాయలకు చేరుకుంది. ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి ఉండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకొని ఇటీవలి కాలంలో కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. ముఖ్యంగా జాతుల ఎంపిక, పోషణ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ ఈ పరిశ్రమను విజయబాటలో నడిపిస్తాయని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య. ప్రధానంగా ఈ గొర్రెలు మేకల పెంపకంలో అధిక లాభాలు ఆర్జించాలంటే మొట్టమొదటిగా మనం మంచి జాతి గొర్రెల్ని లేదా మేకల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనం గొర్రెలు కనుక అయినట్లయితే నెల్లూరు జాతి గొర్రెలు అనేవి మన ప్రాంతానికి బాగా అనుకూలం, శ్రేష్టమైనవి కూడా. నెల్లూరులో 3 రకాలు ఉంటాయి. నెల్లూరు జోడిపి అంటే తెలుపు నలుపు బట్టలు కలిగిన అనమాట. అట్లానే నెల్లూరు పల్లా అనే రకం తెల్లగా ఉంటుంది, కంప్లీట్ పూర్తి తెలుపు. అట్లానే నెల్లూరు బ్రౌన్ అనే ఇంకొక రకం కూడా ఉంది, గోధుమ రంగులో ఉంటాయి అన్నమాట. ఈ 3 రకాలు కూడా బాగా మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి, బాగా పెరుగుదల కలిగి ఉంటాయి. ఇక మాచెర్ల వెరైటీ అనేటటువంటి ఒక రకం కూడా ఉంది. మాచెర్ల పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఈ గొర్రెలు కనపడుతూ ఉంటాయి. కొంచెం ఊలు ఎక్కువగా ఉండేటట్లు ఉన్ని లాగా ఉంటుందన్నమాట. వీటికి బరువు బాగా విపరీతంగా ఉంటాయి. ఈ గొర్రెలు కూడా బాగా మరి ఎక్కువ పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. అట్లానే మేకల్లో మనం చూసినట్లయితే మనకి ఉస్మానాబాదీ మేకలు కానీ, అట్లానే సిరోహి మేకలు కానీ తక్కువ సమయంలో ఎదకొచ్చి ఎక్కువ పిల్లలను పెట్టగలిగేటటువంటి మేకలైన బెంగాల్ మేకలు, ముఖ్యంగా బ్లాక్ బెంగాల్ మేకలు బాగా మన ఏరియాలో బాగా ప్రాచుర్యం పొందినాయి అన్నమాట. ఈ రకమైన మేకలను ఎంపిక చేసుకొని మేకల ఫారాలు మనం పెట్టుకోవచ్చు. మనం ఎంపిక చేసుకునేటటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ పూర్తి ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా 3 సంవత్సరాల వయసున్నటువంటి ఆడగొర్రెలు లేదా మేకల్ని మనం తీసుకోవచ్చు. అట్లానే పొట్టేళ్ళు 3.5 సంవత్సరం ఉండేటట్లు మనం చూసుకోవాలి. పొట్టేళ్ళు లేదా ఈ మేకపోత అనేది కవలలుగా పుట్టినటువంటి లక్షణం కలిగి ఉన్నట్లయితే అంటే కళ్ళల్లో ఒకటి ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల మిగిలిన వాటి పిల్లలకు వచ్చి సంతతి త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బలమైనటువంటి దవడలు, అట్లానే బలిష్టంగా ఉండేటటువంటి మెడ, విశాలమైన వీపు, బాగా కండబట్టి ఉన్నటువంటి పిక్కలు, మరి కాళ్ళు నిటారుగా ఉండేటట్లు ఉన్నటువంటి మంచి పోతుల్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వృషణాల యొక్క చుట్టుకోలత కనీసం 32 సెంటీమీటర్లు ఉండేటట్టు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే వీటిలో పిల్లలు పుట్టేటటువంటి సామర్థ్యం అనేది వృషణం యొక్క సైజును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోవాలి. ఆడగొర్రెలు కూడా ఈ కాళ్ళు బాగా బలిష్టంగా ఉండాలన్నమాట. ప్రధానంగా మనం ఆడగొర్రెల్లో నెమ్మది స్వభావం ఉన్నటువంటి గొర్రెలు ఎక్కువ మాతృత్వం కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి గొర్రెల్ని మనం ఎంపిక చేసుకొని మనం మొట్టమొదటిగా ఫామ్ పెట్టుకున్నట్లయితే వాటి ద్వారా మనకు అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గొర్రెలు లేదా మేకల్లో పునరుత్పత్తి యాజమాన్యంపైనే మంద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గొర్రె 1 పిల్లనిస్తే మేక 2 పిల్లలిస్తుంది. ప్రతి 8 నెలలకు 1 ఈత చొప్పున అంటే 2 సంవత్సరాలకు జీవాలు 3 ఈతలు ఈనాలి. ఏమాత్రం ఆలస్యమైనా ఖర్చులు పెరిగిపోయి రైతుకు నష్టాలు తప్పవు. గొర్రెలు కట్టే సీజన్కి గొర్రెలు కానీ మేకలు కానీ సాధారణంగా జూన్ జూలైలో బాగా ఎక్కువ కడతా ఉంటాయి. ముందు ఈ మే మాసంలో కనుక ప్రతి గొర్రెకు సుమారు 200 గ్రాములు దాణా కనుక పెట్టినట్లయితే ఇవన్నీ కూడా ఒక్కసారి ఎదకొచ్చి తద్వారా ఎక్కువ కవలలు పుట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అట్లానే మనం వీటిని పోషించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ గొర్రెలు మేకలు అన్నీ కూడా బయట ఈ పచ్చిక తిని ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.
అట్లాగే ఈ పచ్చిక లభ్యత కనుక సరిగా లేనట్లయితే మరి తప్పనిసరిగా మనం పసుగ్రాసాలను పెంచుకొని వీటి పోషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక గొర్రె లేదా మేకకి కనీసం వాటి యొక్క శరీర బరువులు 10% వరకు కూడా పచ్చిమేత అవసరం అవుతుంది. సుమారు 30 కిలోల బరువు కనుక ఉన్నట్లయితే 3 కిలోల వరకు లేదా 40 కిలోలు ఉంటే 4 కిలోల వరకు పచ్చగడ్డి మనం తప్పనిసరిగా ఇవ్వాలి ఒకవేళ కనుక బయట లేకపోయినట్లయితే. అట్లానే ప్రతి గొర్రెకు కూడా మరి వాటి యొక్క చూడు కానీ లేదా పాడి కానీ బట్టి మనం అదనంగా దాణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సాధారణంగా చూలు కొట్టినటువంటి కట్టినటువంటి గొర్రెలు లేదా మేకలు ఈ చివరి 2 మాసాల్లో మనం అదనంగా వీటికి దాణ కనుక ఇచ్చినట్లయితే మరి పిల్ల బాగా బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పుట్టినప్పుడు బాగా ఆరోగ్యవంతంగా ఉండి పిల్లల్లో మరణాలు కూడా లేకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈయన తర్వాత తల్లిలో పాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పిల్లల్లో ఎలాంటి మరణాలు లేకుండా బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పిల్లల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా కీలకం. ముఖ్యంగా పిల్లల్లో ఈ అంతర్పరాన్న జీవుల నివారణ అనేది మనం తప్పనిసరిగా చేసుకోవాలి. మొట్టమొదటిగా 7వ రోజు వయసులో మనం లోపల అంతర్పరాన్న జీవుల నివారణ చేసుకోవాలి. ఇక టీకాలు అనేవి వ్యాధులు రాకుండా మనం కాపాడతాయి. ఈ టీకాల్లో ప్రధానంగా మనం ఈ పిల్లలకైతే చిటుకు వ్యాధి అనే టీకాలు తప్పనిసరిగా తొలకల వర్షాలు పడే ముందు వేయించాలి. వీటితో పాటు మనకి మూతిపుళ్ళ వ్యాధి, గాలికుంటు వ్యాధికి కానీ అట్లానే ఈ న్యూమోనియాకి తప్పనిసరిగా టీకాలు వేయాలి. ఇక బొబ్బ వ్యాధికి కూడా ఈ గొర్రెల్లో తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలన్నమాట. ఈ టీకాలన్నీ వేసుకున్నప్పుడు సాధారణంగా వీటిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా ఈ వ్యాధులు రాకుండా కాపాడతాయి. తద్వారా ఈ గొర్రెలు మేకల పెంపకం ద్వారా అధిక ఆదాయాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. గొర్రెలు మేకల పెంపకంలో ప్రతి రైతు ముందుగా తల్లులను అభివృద్ధి చేసుకుని వీటి సంతానంతో మంద వృద్ధి చెందాక అమ్మకం ప్రారంభిస్తే పరిశ్రమలో రిస్క్ తగ్గి మున్ముందు మంచి ఫలితాలు సాధించే వీలుంది. అయితే ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల పొలాన్ని పశుగ్రాసం కోసం కేటాయించాల్సి ఉంటుంది. సాధారణంగా 100 జీవాలు పెంచే రైతు ఏటా 1.5 నుంచి 2 లక్షల నికర లాభం సాధిస్తున్నారు. వనరుల అందుబాటును బట్టి జీవాల సంఖ్యను నిర్ణయించుకుని భారీ ఎత్తున కాకుండా కొద్ది సంఖ్యతో ప్రారంభించి అనుభవం వచ్చాక క్రమేపీ సంఖ్యను పెంచుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.